శ్రీ గౌరయ్య గారు తమ అమూల్యమైన సందేశాన్ని మనకిప్పుడు అందిస్తారు. పెద్దలు శ్రీ చలసాని బలరామయ్య గారు, అట్లాగే శ్రీనివాస్ గారు, మన శివశక్తి అధ్యక్షులు కరుణాకర్ గారు, అట్లే ప్రసాద్ గారు, వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అట్లాగే హిందూ సైనికులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తాను. ముఖ్యంగా మన హిందూ సనాతన ధర్మ వారసులుగా మనం ఈ పనిలోకి వచ్చాము. అనేక విషయాలు, అనేక విషయాలను అది ఎదుర్కొంటూ మనం ముందుకెళ్తూ ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఒక నాదొక మనవి, ఎప్పుడైనా సరే మనము ఆధ్యాత్మిక చింతనతోటి మనం చేస్తున్న శక్తి ఏదైతే ఉందో అది ధర్మానికి ఉపయోగపడుద్ది. ఆధ్యాత్మికత లేనిది ఏదైతే ఉందో అది రాక్షసత్వానికి ఉపయోగపడుద్ది. కాబట్టి మనం అందరం కూడా ధార్మికంగా శక్తిని పుంజుకుంటూ ధర్మం కోసం పోరాడాలి. అప్పుడే మనకి విశిక్షణతో కూడినటువంటి శక్తి మనకు అలవడుతుంది. ఇవాళ హిందువులకి ఫండమెంటల్స్ కొన్ని ఇచ్చారు మన పూర్వీకులు, కనీసం అవైనా చేయమని చెప్పి. కానీ వాటిని మనము ఏదో హిందుత్వం, మూఢత్వం, ఏదో చేస్తున్నారు, ఏదో చెబుతారు, అదంతా ఎందుకు అనేటువంటి భావనతోటే మనం హిందువులుగా జీవించేస్తున్నాం. కానీ ఆ భావన కారణంగానే ఈవేళ అన్యమతస్తులు చెప్పేటటువంటి విషయాలు మనం ఈజీగా విని మత మార్పులు జరుగుతుంది. కాబట్టి ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఈవేళ మన హిందూ సనాతన ధర్మంలో మన పూర్వీకులు తెలుసో తెలియకో కొన్ని విషయాలను పాటించుకుంటూ వస్తున్నారు. ఒకటి ఏంటంటే, ఉదయం లేచిన వెంటనే చేతులు చూసి నమస్కారం చేసుకో. మన హిందువులకే కదా చెప్పారు, హిందువులే కదా చేసేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన హిందువుల్లో ఎంతమంది దాన్ని పాటిస్తున్నాము? మనము హిందూ సైనికులం, హిందుత్వం గురించి మనం చెప్తున్నాం. ఇది ఫండమెంటల్. కనీసం మనం మంత్రాలు, హోమాలు, యజ్ఞాలు రకరకాలన్నీ చేయకపోయినప్పటికీ కనీసం ప్రతి హిందువు కూడా ఉదయం లేచిన వెంటనే ఈ సనాతన ధర్మ వారసుడిగా మనం ఒక్కసారి ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక మీద మనకు పట్టుంది కాబట్టి ఒకసారి చేతులు చూసి నమస్కారం చేసుకోమని చెప్పారు. కొంతమంది తెలుసు చేస్తున్నారు, కొంతమంది తెలియక చేయవచ్చు. ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఒక అమ్మ చెప్పింది, ఒరే నాన్న నీ ఉదయం లేచిన వెంటనే చేతులు చూసి నమస్కారం చేసుకోమని చెప్పింది. చెప్తే ఆ పిల్లవాడు అనుకున్నాడు, మా అమ్మ చెప్పింది నేను చేస్తాను. ఎంచేతంటే మా అమ్మ ఏది చెప్పినా నా మంచి కోసం చెప్తుంది. ఇంకో పిల్లవాడు అడిగాడు, అమ్మ అమ్మ చేతులు చూసి నమస్కారం ఎందుకు చేయాలి అని అడిగాడు. పాప ఆ అమ్మకి తెలుసు, ఈ అమ్మ అంటే తెలియదు కానీ వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి ఈవిడ చేస్తుంది, ఈవిడ చేసి పిల్లలు చేయమని చెప్పింది. కానీ ఈ అమ్మకి కొంచెం తెలుసుకుంది, తెలుసుకుని చెప్పింది, ఏం లేదు నాయన నీ చేతిలో మొదటి భాగాన లక్ష్మీదేవి ఉంది, నీ చేతిలో మధ్య భాగాన సరస్వతీమాత ఉంది, నీ చేతి యొక్క చివరి భాగాన గోవిందుడు ఉన్నాడు అని చెప్పింది. వీడు అడిగాడు, అమ్మ అమ్మ లక్ష్మీదేవి ఏమిస్తుంది అని అడిగాడు. లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది నాయన అని చెప్పింది. మరి సరస్వతీమాత ఏమిస్తుంది? విజ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పింది. అట్లాగే గోవిందుడు ఏమిస్తాడు? ఆయురారోగ్యాలు ఇస్తాడు. ఓహో బాగుంది, లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది, సరస్వతీమాత చదువునిస్తుంది, గోవిందుడు ఆయురారోగ్యం నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, కాబట్టి ఇలా ముగ్గురు నాకు అవసరమే కాబట్టి చేతులు చూసి నమస్కారం చేసుకోవడం ప్రారంభించాడు. దానికి మన పెద్దలు ఏం చేశారంటే ఒక అద్భుతమైన శ్లోకాన్ని కూడా వర్ణించి చెప్పారు. సంస్కృతంలో మన పూర్వీకులు
ఏం చెప్పారంటే, కరాగ్రే వసుదే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరము లేతు గోవింద ప్రభాతే కరదర్శనం అన్నారు. కరం అంటే సంస్కృతిలో చెయ్యి. కరాగ్రే వసుదే లక్ష్మి అంటే నీ చేతి యొక్క మొదటి భాగాన లక్ష్మీదే ఉంది. కరమధ్యే సరస్వతి, నీ చేతి యొక్క మధ్య భాగాన సరస్వతి మాత్రంది. కరము లేతు గోవింద, నీ చేతి యొక్క చివరి భాగాన్ని గోవిందుడు ఉన్నాడు కాబట్టి ఈ శ్లోకంతో కూడా నువ్వు నమస్కారం చేసుకోను ఆయన అని చెప్పారు. అందరితో ఊరుకోలేదు. అమ్మ చెప్పింది, మనం నిద్ర లేచిన వెంటనే కాళ్ళు ఎక్కడ పెడతామండి? భూమాత మీద కాళ్ళు పెడతాం అని నిద్ర లేచిన వెంటనే. అప్పుడు చెప్పింది అమ్మ, నాయన నువ్వు నిద్ర లేచిన వెంటనే భూమాత మీద కాళ్ళు పెడుతున్నావు కదా, ఈ భూమాత కూడా నమస్కారం చేయమని చెప్పింది. చెప్తే అబ్బాయి అన్నాడు, అమ్మ అమ్మ భూమాత అంటున్నావు కదా, మాత నువ్వు కదా, మరి ఈ భూమి నాకు తల్లి ఎలాగవుతుంది? వాడు ప్రశ్నించాడు. అప్పుడు ఆ తల్లి చెప్పింది, ఒరే నాన్న, నిన్ను నేను 9 మాసాలు మోసుకన్నాను కానీ నిన్ను నన్ను యవ చరాచర సృష్టాంతుని మోసి పోషిస్తున్నటువంటి మహాసాధ్వి ఈ భూమాత. ఈ తల్లికి మనం అందరం రుణపడున్నాం. ఏమండి, ఈ తల్లికి మనందరం రుణపడున్నాం కాబట్టి ఈ తల్లికి కూడా నమస్కారం చేయమని చెప్పారు. దానికి కూడా మన పెద్దలు ఒక అద్భుతమైన సంస్కృతాన్ని మనకు అందించారు. సంస్కృతంలో ఒక శ్లోకాన్ని అందించారు. అదేమిటంటే, సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పరిశం క్షమస్వమి అన్నారు. ఏం చెప్పారు, సముద్ర వసనే దేవి, సముద్రాన్ని చీరగా దాల్చినటువంటి ఓ తల్లి. మన భారతమాత సముద్రాన్ని చీరగా దాల్చిందటండి, అవునా కదా? తూర్పున బంగాళాఖాతము, పడమన అరేబియా సముద్రము, దక్షిణాన హిందూ మహాసముద్రం, మూడు వైపున కూడా సముద్రాన్ని ఉంది. ఎవరి సముద్ర వసనే దేవి, మా అమ్మ చీర కట్టుకుంటే ఎట్లా ఉంటుందో, ఓ భారతమాత నువ్వు సముద్రాన్నే చీరగా దాల్చావు. పర్వతస్థన మండలి, ఉత్తర దిశగా ఉన్నటువంటి పర్వతాలు ఏవైతున్నాయో ఆ పర్వతాల నుండి గంగ యమున సరస్వతి నదులు ఏవైతున్నాయో ఆ నదులు పారుతుంటే మేము నీళ్లు తాగి పంటలు పండించుకుని జీవిస్తున్నాం. ఎలాగూ మా అమ్మ చనుమల నుండి పాలు తాగి ఏ రకంగా అయితే జీవించేంతలో వాళ్ళమయ్యామో, ఓ భారతమాత నీ యొక్క పర్వతాల నుంచి నీళ్లు తాగి మేము పంటలు పండించుకుని జీవిస్తున్నాం. విష్ణుపత్ని నమస్తుభ్యం, విష్ణుమూర్తికి భార్య అయినటువంటి ఓ తల్లి, నీ మీద నా కాళ్ళు పెడుతున్నాను, నన్ను క్షమించమని చెప్పేసి ఈ భూమాతకు నమస్కారం చేయమని చెప్పారు. అంతటితో ఊరుకోలేదు. తల్లిదండ్రులకు నమస్కారం చేయి, గురువులకు నమస్కారం చేయి, పెద్దలకు నమస్కారం చేయి, ఇది నీ సంస్కారం చెప్పి వదిలిపెట్టారు మన పూర్వీకులు. కానీ మనం వాటన్నిటికీ దూరంగానే ఉన్నాం. దూరంగా ఉన్నాం కాబట్టి అన్యమతస్తులకి ఈజీగా దొరుకుతున్నాం. అదే మనం ఆ పట్టులో మనం ఉన్నట్టయితే ఎదురు తిరిగి శాస్త్రయుక్తంగా సమాధానం చెప్పు ఉండేవాళ్ళం వాళ్ళకి. ఇవాళ చాలామందికి వాడు మన దేవుణ్ణి విమర్శిస్తున్నాడు, మీ రాముడు అట్లాగంటాడు, మీ ద్రౌపది ఇట్లాగంటాడు, కర్ణుడు అట్లాగంటాడు, వీడు ఇట్లాగంటాడు. మన గ్రంథాలన్నీ ఆడు చదివేశాడు. మన గ్రంథాలు మనం చదవాలా? రామాయణం అడిగితే ఎంతమంది చెప్పగలరు ఇక్కడ? రామాయణం మనందరూ హిందువులం కదా. రామాయణం చదివితే ఎంత, రామాయణం చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం? మాకు ఎప్పుడే ఎందుకండి రామాయణ మహాభారతాలు, ఎప్పుడో లాస్ట్లో చదువుకుంటామండి, ఇప్పుడు అవసరం ఏంటండి అని చెప్పేసి మనకు అనిపించవచ్చు. ఒక విషయాన్ని గమనించండి, శ్రీకృష్ణ పరమాత్ముడు గీత ఎవరికి బోధించాడు? ఎవరికి బోధించాడు? ఏ భీష్ముడు లేడా, ద్రోణుడు లేడా, ఇంకా రకరకాల అనేక మంది మహానుభావులు లేరా? వాళ్ళందరికీ వదిలేసేసి అర్జునుడికి ఎందుకు బోధ చేశాడు? యువకుడు, వీడికి ఏమన్నా అర్థమైతే రాబోయే సమాజానికి ఉపయోగం ఉంటాడు వీడు. ఈ ముసలికి నేర్పించే ఉపయోగం ఏంటి? కాబట్టి వయసులో ఉన్నప్పటి నుంచి కూడా జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టయితే మన యొక్క జీవితాన్ని సమాజానికి ధర్మబద్ధంగా జీవించగలిగి సమాజానికి అంకితం చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడో కాలక్షేపానికి చదివేది కాదు రామాయణ మహాభారతాలు. కాబట్టి ముందర ఇతర గ్రంథాలు ఎలా ఉన్నప్పటికీ మనకు మన గ్రంథాలు, మీ రాముడు పెళ్ళాన్ని నడిచిన చూడబడే మిమ్మల్ని రక్షిస్తాడు అంటాడు.
ఈజీగాని. మనం ఏం చూస్తాం? అటు ఇటు చూస్తాం. నిజమే కదరా, రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు, ఆడు చెప్పింది రైటే కదా అని చెప్పి మనకు అనిపిస్తుంది. అసలు రాముడు ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, చేతిని ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి, చేతికి ఎత్తుకెళ్ళితే ఏం జరిగింది, ఇవన్నీ మనకు తెలియదు. దిక్కుముఖాలు ఇస్తున్నాం, బిక్కుముఖాలు చూస్తున్నాం. నిజంగా శ్రీరామచంద్రమూర్తి ఆయన గొప్పవాడని చెప్పేసి మన అందరం అనుకోవడానికి రెండు ఉదాహరణ చూద్దామండి. రాముడు రాత్రి చెప్పారు నువ్వు రాజు అవుతావని, ఉదయం చెప్పారు నీకు రాజ్యం ఇవ్వట్లేదని. నీకు అర్థమైందా అండి? పర్వాలేదు, నా తమ్ముడికి ఎవరికో ఇస్తున్నాడు కదా, సర్దుకుపోదాం అనుకున్నాడు. రాముడు సర్దుకుపోయాడు. అక్కడ 14 సంవత్సరాలు నువ్వు వనవాసాన్ని పోవాలని చెప్పారు. సరే, మా పెద్దలు మా తల్లిదండ్రులే కదా చెప్పారు, వాళ్ళ మాటను పాటించాలి కదా అని చెప్పి సర్దుకుపోయాడు. ఆ మాట కూడా నిజంగా ఆ రోజున కానీ రాముడు రాజ్యం నేను రాజు అవుదానని అనుకున్నట్టయితే యావత్ సమాజం అంతా ఆయన రాజుగా చూడాలని చెప్పి చూస్తుంది. అటువంటి అవకాశాన్ని పోలీసులని చెప్పి వదిలిపెట్టాడు ఆయన. అట్లాగా తమ్ముడు వచ్చాడు. తమ్ముడు వచ్చి, అన్నయ్య నీవు లేని రాజ్యం నేను చేయలేను అన్నాడు. నిజంగా అప్పుడు రాముడు వెనక్కి వస్తే ఇవాళ రామాయణం లేదు. తండ్రి చెప్పినప్పుడు ఆ మాట చేయకపోతే రామాయణం లేదు. ఇవన్నీ ఇతను నాది నాది నా వాళ్లే కదా అని చెప్పి సర్దుకుంటూ వచ్చాడు. ఈ సర్దుబాటు గుణం జీవితాంతం సర్దుకోలేదు. భార్య అని రావణాసురుడు ఎత్తిపోతే సర్దుకోలేదండి పోయి రాముడు. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. రాముడు భార్యను ఎత్తుకెళ్ళిపోతే ఊరుకున్నాడా? తన శక్తినంతా కూడగట్టుకున్నాడు. యావత్తు అనేక రకాల జీవరాశులన్నీ జీవులన్నీ ఏకం చేసుకున్నాడు, శక్తివంతం చేశాడు, రావణాసురుడి మీద దారి చేశాడు, చివరికి వాడిని వధించాడు. తన భార్యను తను తీసుకొచ్చి తన ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. ఇక్కడ సర్దుకోలేదు రాముడు. కాబట్టి చాలామంది అనుకోవచ్చు, రాముడు మీ రాముడు పెళ్ళాలని చెప్పి ఏం చేశాడు, ఆయన పెళ్ళం పోయింది కదా అని చెప్పి కొత్త పెళ్ళం తెచ్చి చేసుకోలేదుగా, తన భార్యను తను తెచ్చుకున్నాడు, మళ్ళీ తన యొక్క ఇదిని శక్తిని సమాజానికి ప్రకటించాడు. కాబట్టి సోదరులారా, రామాయణ మహాభారత ఇతిహాసాలన్నీ కూడా అవకాశం కుదిరినప్పుడు మనం అందరూ కూడా దాన్ని కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ క్రైస్తవ శైలి చూద్దాం. తండ్రితో సంసారం చేసి గర్భవతి ఇద్దరు కూతుళ్ళు, ఆదికాండ 19:32-38 ఏమండి, చెల్లెలు భార్య అయింది, ఆదికాండ 20:12 కోడలతో విభజనించిన మామగారు, ఆదికాండ 38:12-18 ఉందండి. ఒక కోడలు లేదు, ఒక కూతురు లేదు, ఒక చెల్లెలు లేదు, ఒక వాయావరసాలైనటువంటి నీచమైన పుస్తకం తీసుకొచ్చి మా ముందర పెట్టి మాకు ఇది పవిత్ర గ్రంథం అని చెప్తారా? ఉండకూడగా భారతదేశంలో కుదరదు. ఇది నీకు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అవ్వచ్చు, నీకు ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అవ్వచ్చు, కానీ భారతదేశంలో చెల్లుబాటు అవ్వదు. ఎందుకోసమంటే భారతదేశంలో ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఉంది, ఒక అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఉంది. మీకు ప్రపంచంలో అంటే మీకు కుటుంబం లేదు, ఒక భార్యాభర్త లేదు, మీకు ఒక సంవత్సరం పాటు అగ్రిమెంటు, మీరు భార్యాభర్త సంవత్సరం పాటు అగ్రిమెంటు. ఆ సంవత్సరం పోతే ఆవిడ ఇంకో ముగ్గురు తెలిపోద్ది, ఈవిడ ఇంకో భార్య తెలిపోతాడు. ఇక్కడ పిల్లని అంటాడు, అక్కడ పిల్లని అంటాడు, ఆ పిల్లని ఈ పిల్లని ఎక్కడ గవర్నమెంట్ పోషిస్తూ కోళ్ల ఫారం లాగా. చివరికి ఎక్కడికి వచ్చింది, ఆ కోళ్ల ఫారంలో ఒక ఏ తల్లికి ఎవరు పుట్టారో తెలియదు. ఓ తల్లి అందమైన తల్లికి ఒక చోట ఒక కొడుకు పుడితే, ఇంకో చోట కూతురు పుడితే, వీళ్ళిద్దరూ ఓ సత్రంలో బ్రతికితే, ఒక హాస్టల్లో బ్రతికితే అందంగా ఉన్నారని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఒక మాయా వరుస లేదు వాళ్ళకి. ఓ తల్లి తండ్రి ఎవరో తెలీదు. మొన్న ఈ మధ్యన రీసెంట్గా మనకి పేపర్లో కూడా వచ్చింది, ఇద్దరు కవలలు వేరువేరు చోట్ల ఉండి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలు పుడుతుంది, టెస్ట్ చేస్తే వీళ్ళిద్దరూ కవల పిల్లలు అని చెప్పి తేలిందని చెప్పారు. ఇది భారతదేశంలో సాధ్యమవుతుందా? అటువంటి జరగడానికి అవకాశం ఉందా? ఇద్దరు అన్నా చెల్లెళ్ళు భార్యాభర్తలట, చివరి జన్యు పరీక్షలు తేల్చారు. అంటే ఇంత నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి వాళ్ళు మనకు దేవుడి గురించి ధర్మం గురించి మనకు చెప్తుంటే మనం వినవలసినటువంటి అవసరమే ఉంది?
కారణం మన ధర్మం గురించి మనకు తెలియక. వాడు చెప్తుంటాడు, ఇప్పుడే మేము ట్రైన్లో వస్తుంటే రామకృష్ణ గారు మేము కూర్చున్నాం, ఏమై మీరు ఎవరైనా అడిగితే మేము క్రైస్తవులు అండి అన్నాడు. గుండెలు మీ చేయి చెప్పాయా నువ్వు క్రైస్తవుడు అని అన్నాను. ఏంటి సార్ క్రైస్తవులు అండి మేము అన్నాడు. నువ్వు క్రైస్తవుడు ఎలా, క్రైస్తవుడు కాదే నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? అదే సార్ నేను క్రైస్తవునండి అంటాడు. మీ తాత ఎవరు, మీ నాన్న ఎవరు, మీ తాత ఎవరు, మీ ముత్తాత ఎవరు? మీ ముత్తాత వెంకన్న, వాడి కొడుకు సుబ్బన్న. నువ్వు యాకోబు అంటే నువ్వు నువ్వు యాకోబు ఎలా అవుతావు? ఇప్పుడు ఒక ఆవుకి ఆవు తోడు పడుద్ది, గేదెకి గేదె తోడు పడుద్ది, పందికి పంది పిల్ల పడుద్ది. మరి హిందువుకి హిందువు పుడతాడా, క్రైస్తవుడు పుడతాడా? క్రైస్తవుడు పుట్టాలంటే మన అమ్మ తప్పు చేసి ఉండాలి. మన అమ్మ తప్పు చేయాలి ఏంటంటే, ఏ బ్రిటన్ వాడి దగ్గర, అమెరికా వాడి దగ్గర మనం సంక్రమిస్తే, మనం వాడికి పుడితే మనం క్రైస్తవులు అవుతాం, కానీ ఈ జన్మకి మనం హిందువులమే. 33 కోట్ల మంది దేవతలు యేసో దేవుడు తప్పులేదు. అంతే తప్ప నేను క్రైస్తవుని నువ్వు డబ్బా ఉంచుకుంటేవాడయా, బుర్రందా లేదా అన్నాను. అనేసరికి దీనికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక, అసలు ఇదంతా పుట్టించుకోండి ఎవడండి అని అడుగుతున్నాడు. ఇదంతా పుట్టించుకోండి ఎవడు అని అడుగుతున్నాడు. నేను నీకు ముందుగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఓ పిల్లి పిల్లను పెట్టింది, పిల్లను పెట్టి ఆ పిల్లి పిల్ల కళ్ళు తెరిచి ఈ గుంటూరు అంతా నేను ముట్టేకి వచ్చింది అంటుందండి. ఈ బిల్డింగ్లు, ఫ్యాన్లు, ఈ కార్లు ఇవన్నీ కూడా నేను ముట్టేకి వచ్చాయి అంటుందట, ఫ్రెష్గా కళ్ళు తెరిచి. దాని పక్కన దాని తల్లి పురుటినొప్పులతో ఏడుస్తుంది. అది ఇది ఫ్రెష్గా పుట్టేసేసి ఇవన్నీ నేను ముట్టేకి వచ్చాయి అంటుందట, ఇది కరెక్టేనా అని అడిగాను. నా అధికారిత ఎలాగా వద్దండి అన్నాడు. మరి నువ్వు చెప్పేది కూడా కరెక్టేనే, అదే మీరు చెప్పేది కూడా ఎలాగే ఉంటుంది. ఎలాంటిదేనయ్యా ఈ వాళ్ళు ఏంటంటే, రాముడు కట్టిన వారధి 1767,000 సంవత్సరాలు అయిందని చెప్పేసి మీ క్రైస్తవులైనటువంటి అమెరికా నాసా వాళ్ళు చెప్పారు. మరి నువ్వు చెప్పే దేవుడు 2000 సంవత్సరాల క్రితం భూమిని సృష్టించాడు, ఈ సూర్యచంద్రులు పుట్టించాడు, ఇవన్నీ చెప్తుంటే ఈ పిల్లి పిల్ల చెప్పినట్టుగా లేదు ఈ మాటలు? అసలు అర్థం ఉందా? పిల్లి పిల్ల ఏం చెప్పింది? నేను ముట్టేకి వచ్చా అంటుంది. అది నువ్వు చెప్పి కూడా అట్లాగే ఉన్నాయి కాబట్టి ఇలా పెట్టాడు. ఏమైనా ఇంకో విషయం మీకు తెలుసా, ఏసుక్రీస్తు పెళ్ళి అయింది అన్న. అదే సార్ ఏసుక్రీస్తు పెళ్ళి అయింది, పెళ్ళి అవ్వలేదు కదండి. పెళ్ళి అయిందయ్యా బాబు అంటే అవే పెళ్ళి అవ్వలేదండి అన్నాడు. మరి పెళ్ళి అవ్వలేదు నువ్వు ఎలా చెప్తున్నావు, బైబుల్లో లేదు కదండి అన్నాడు. ఓరి పిచ్చోడా, బైబుల్లో చాలా ఉన్నాయి, నీకు ఉదాహరణ చెప్తాను విను. ఏసుక్రీస్తు పెళ్ళి అయింది, భార్య పేరు మేరీ మెగ్డాలి, కూతురు పేరు సారా. అర్థమైందండి. 1947లో జెరూసలేం దగ్గర కుమ్రాన్ గృహంలో ఇబ్రూ భాష మీద తోలు మీద రాయబడిన రాత ప్రతికలలో ఇది వెలువడింది. ఏమండి, కాబట్టి దానికి తోలు మీద రాయబడిన రాత ప్రతికలలో ఇది బయటపడింది. బయటపడితే వాళ్ళకు అర్థమైంది ఏమిటి, అయ్యి బాబా ఇది బైబుల్లో రాయలేదు, ఇది కానీ బయటపడినట్టయితే ప్రపంచంలో ఉన్న బైబుల్ యొక్క పరువు పోద్ది, కాబట్టి దీన్ని ఎట్లా అయినా సరే బయటికి వెళ్ళకూడదనుకుని వాటికంలో 50 సంవత్సరాలు దాచిపెట్టారు. చివరికి అది బయటకు వచ్చింది. వాళ్ళ వాళ్ళ దెబ్బలాడు పడుకుని చివరికి బయట పెట్టారు. బయట పెడితే రష్యా ప్రతి కూడా దాన్ని కాల్చేశాడు. రష్యా ప్రతి కూడా దాని పేపర్ కటింగ్ నా దగ్గర కూడా ఉంది. దాన్ని ఇంకొకటి వెళ్ళి ఒక పేపర్కి ఇస్తే ఇంకొకటి వెళ్ళి ఒక పుస్తకం రాశాడు, ఇంకోటి సినిమా తీశాడు. అదే ది డావెన్సీ కోట్. ఏసుక్రీస్తు పెళ్ళి అయింది, భార్య పేరు మేరీ మెగ్డాలి, కూతురు పేరు సారా అని ఏదో చెప్పాను. ఇది ప్రపంచం అంతా ఆడితే మా కాకినాడలో సత్యగౌరి థియేటర్లో ఆడిందండి ఈ సినిమా. సత్యగౌరి థియేటర్లో ఆడితే క్రైస్తవులందరూ 200 మంది క్రైస్తవులు వచ్చి ఈ సినిమా ఆడడానికి కుదరదు అన్నారు. ఆడడానికి కుదరదంటే ఇదేంటే బాబు డబ్బులు పెట్టి తెచ్చుకున్నాను నేను సినిమా ఆడడానికి ఉంటే నాకు నష్టం వస్తుంది, సినిమా తీసుకోండి మీ కేసు వేయండి వెళ్ళి, అంతే తప్ప కానీ నా దాపెత్తే ఎలా అన్నాడు. టాట్ కుదరదు మీరు ఆపాల్సిందే అన్నాడు. ఆపలేసిందంటే మేము పెట్రోల్ తగిలేసుకుంటాం అని చెప్పేసి డబ్బాలో పెట్రోల్ వేసుకుని ఎత్తుకున్నారు. వెంటనే ఆయన పాపం థియేటర్ ఆయన భయపడిపోయి వెంటనే ఫోన్ చేశాడు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి. వాళ్ళు వెంటనే వెహికల్స్ వేసుకొచ్చారు. వెహికల్స్ వేసి వచ్చిన వెంటనే చూశారు వీళ్ళందరూ ఎక్కడి నుంచి 1 టౌన్ తీసుకెళ్లారు. అది పేపర్కి వచ్చింది 2005లోనే. ఎప్పుడు జరిగింది ఇది?
పేపర్కి వస్తే ఈ పేపర్ వచ్చిన దానికి మన పేపర్లు విదేశాలు కూడా వెళ్తాయి కదండి, అలాగే ఆ దేశాలు మనకు వస్తుంటాయి. మన పేపర్ విదేశాలు బ్రిటన్కి వెళ్ళింది, బ్రిటన్ వాళ్ళు చదివారు ఏమిటి, ఏసుక్రీస్తు పెళ్ళయింది అంటే ఓ ఇప్పటికైనా సత్యం తెలిసింది కదా అని మనం అనుకుంటున్నాం. ఏసుక్రీస్తు పెళ్ళయిందని పుట్టుకతో క్రైస్తవులైన మనకు లేని బాధ, భారతదేశంలో ఉన్న సంకరజాతి క్రైస్తవులుగా ఈ బాధ అన్నారు వాళ్ళు. కాబట్టి భారతదేశంలో ఎవడున్నప్పటికీ వాడు సంకరజాతి క్రైస్తవుడు అవుతాడు, ఒరిజినల్ క్రైస్తవుడు కాలేడు. ఒరిజినల్ క్రైస్తవుడు అవ్వాలంటే ఏ బ్రిటన్లోనూ అమెరికాలోనూ పుట్టి రావాలి. కాబట్టి సోదరులారా, ఇంకా అనేక విషయాలు నేను మాట్లాడవలసిన చాలామంది ఉన్నారు. కాబట్టి మన ధర్మం కోసం ముందర మన హిందువులుగా మనం ప్రకటించుకుంటూ మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి మనందరికీ ఆదర్శంగా కనిపించాలి. ఇంచేతంటే ఒక బాధ్యతని కంకణం కట్టుకుని మనం ముందుకెళ్తున్నామంటే మనం హిందువురా, నిజమైన హిందువులు ఏళ్ళరా, ఈ ధర్మం కోసం పోరాడుతున్నారా, ఈ ధర్మం కోసం పనిచేస్తున్నారా అనేటువంటి భావన మన తోటి సమాజాన్ని కూడా కలిగించేటట్టుగా మనం ముందుకెళ్ళాలి. జై హింద్.